నమస్తే అండి, నా పేరు చంద్రమౌళి, హోలిస్టిక్ హెల్త్ ఎక్స్పర్ట్ని. అంటే న్యూట్రిషన్, అదేవిధంగా ప్రకృతిలో దొరికేటటువంటి వనమూలికల్ని ఆధారంగా సహజ సిద్ధంగా వ్యాధుల నుంచి ఎలా బయటపడాలి అనే దాని మీద నేను నిరంతరం కూడా స్టడీ చేస్తూ ఉంటాను. ఎథ్నో మెడికల్ రీసెర్చ్ అంటే మన చుట్టూ అటవీ ప్రాంతంలో జరిగే వనమూలికల్ని ఆధారంగా ఈ వైద్యం చేయడం అనేది జరుగుతుంది. దీన్ని కంప్లీట్గా ప్రాచీన ఆయుర్వేద కానీ చైనీస్ మెడిసిన్ అంటే ఒక 3000-5000 ఇయర్స్ బిఫోర్ మనకి సైన్స్ అనేది ఆవిర్భవించింది. అట్ ప్రజెంట్ ఇప్పుడు కూడా మోడర్న్ సైన్స్లో కంటిన్యూస్గా రీసెర్చ్ అనేది జరుగుతూ వస్తుంది. సో ప్రాచీన విధానాలని మోడర్న్ సైన్స్ని క్రోడీకరించి ఈరోజు జనం ముందుకు మనం అనేక అంశాలను తీసుకొస్తున్నాం. సో ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ నాలెడ్జ్ని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని మీరు చూస్తూనే ఉండండి. ఇటువంటి ఆరోగ్య సమాచారాన్ని పొందండి. మీ ఇంటిలోనే మీరు వ్యాధులు బారిన పడకుండా, ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే విషయాలను కూడా మనం ఇక్కడ చర్చించుకుంటాం. సో సాధారణంగా ఇప్పుడున్నటువంటి గజిబిజీ లైఫ్లో అనేక మంది ఈ గ్యాస్ట్రైటిస్ అనే సమస్యతో బాధపడతారు. తినకపోతే ఒక సమస్య, తిన్న తర్వాత ఇంకొక సమస్య, సరిగా నిద్ర పట్టదు. సో మనకి ఇంజన్ డ్యామేజ్, అది ప్రధానంగా మనకి శక్తినిచ్చేది ఏంటి, మనం తీసుకునే ఆహారం సవ్యంగా జీర్ణం అవ్వాలి. జీర్ణమైనప్పుడు మనకి ఎనర్జీ అనేది సవ్యంగా వస్తుంది. కానీ మన రోజు మొత్తం బాధ పెట్టేటటువంటి సమస్య ఈ గ్యాస్ట్రైటిస్. మన చుట్టూ అద్భుతమైనటువంటి మూలికలు ఉన్నాయి. ఈరోజు లికోరైస్ అనేది, దీని మీద వందల వేల రీసెర్చ్ జరిగింది. నేను ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్ మీకు చెప్తున్నాను. దీన్ని అంటే యూరోపియన్ కంట్రీస్లో కానివ్వండి, ఇతర దేశాల్లో కానివ్వండి, చాలా అధిక ధరకి దీని నుంచి ఉత్పత్తులు తయారు చేసి చాలామంది లాభపడుతున్నారు. మనకి భారతదేశంలో సులభంగా దొరికేటటువంటి వనమూలిక ఇది. దీన్నే మనం అతి మధురం అని అంటాం. ఏ వనమూలికలు అమ్మేటటువంటి అంగడిలోకి వెళ్ళినా మీకు ఈ అతి మధురం అనేది దొరుకుతుంది. లేదా దీన్నే లికోరైస్ అంటారు, దీనినే ములేతి అని కూడా అంటారు. సో ఈ చూర్ణం మీకు అన్ని అంగాల్లో కూడా దొరుకుతుందండి. దీంతో సింపుల్గా మీరు ఒక 2 వారాలు అంటే సుమారు ఒక 15 రోజులు ప్రయత్నిస్తే కనుక మీరు కంప్లీట్గా మీ గ్యాస్ట్రైటిస్ సమస్య నుంచి బయటపడవచ్చు. అంటే తిన్నంటనే కడుపు అంతా కూడా ఉబ్బిపోయినట్టు, ఏదో బరువు అయిపోయినట్టు, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అయిపోయి తేనుపులు రావడము, ఇటువంటి సమస్య, బర్నింగ్ సెన్సేషన్ రావడం లాంటి సమస్య వస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఉదయాన్న లేచి పరగడుపున నేను ఇప్పుడు ఏదైతే రెమెడీ చెప్తున్నానో ఆ రెమెడీ మీరు చేయగలిగితే కనుక అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీరు పొందొచ్చు. ఈ రెమెడీ ఏంటంటే, ఇందాక చెప్పినటువంటి ములేతి లేదా అతిమధురం లేదా లికోరైస్, దీన్ని సంపాదించుకొని ఒక 100 గ్రాములు తెచ్చుకుంటే చాలా తక్కువ ధరకు దొరుకుతుంది, 100 రూపాయలు ఉంటుంది. ఇది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోనండి. సో మీరు కోకోనట్ తీసుకోండి, అంటే ఎండు కొబ్బరి కానీ లేదా బాగా గుజ్జు కట్టినటువంటి కొబ్బరి కానీ తీసుకోండి. సో దాన్ని ముక్కలు చేసి మిక్సీలో పాలలాగా చేయండి. అంటే మిక్సీలో వేసి కొట్టేసి కొద్దిగా నీరేసి దాన్ని గుడ్డలో పిండితే మనకు కోకోనట్ మిల్క్ వస్తుంది. సో ఈ కోకోనట్ మిల్క్ని కొద్దిగా వేడి చేయండి. వేడి చేస్తూ ఆ వేడి చేస్తున్న సందర్భంలో ఉదాహరణకి మీరు ఒక 100 ml కోకోనట్ మిల్క్ తీసుకుంటే కనుక దాంట్లో ఒక 10 గ్రామ్స్ ఈ అతిమధురం చూర్ణం కలపండి. అలాగే ఈ మరుగుతున్న సందర్భంలో ఒక 100 ml వాటర్ కలపండి. దాన్ని అలా మరగనివ్వండి. మరుగుతూ ఉంటే అది విరిగిపోయిన ప్రమాదం ఏమీ లేదు, బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. సో దాన్ని అలా మరగనివ్వండి. మరుగుతూ ఉంటుంది. మరుగుతున్న క్రమంలో ఈ మనం ఏదైతే వాటర్ వేసామో ఆ వాటర్ అంతా కూడా ఇవాపరేట్ అయిపోయి వెళ్ళిపోయి 100 ml మనకి మిల్క్ ఉంటుంది కదా, అంతే క్వాంటిటీ మనకు వస్తే సరిపోతుంది. సో దాన్ని వేడివేడిగా మీరు టీలాగా ఉదయాన్నే ముందు మీరు తీసుకునే ఆహారంగా దాన్ని తాగుతూ ఉంటే కనుక ఒక 15 రోజుల్లో మీకు ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది పోతుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, చిట్కాలకు కానీ మంత్రాలకు కానీ చింతకాయలు రాలవు. మీ జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోండి, వ్యాయామం చేయండి, అలాగే ఆలోచనల్లో గజిబిజి లేకుండా ప్రాణాయామం లాంటివి చేసుకోండి, తినే ఆహారం మితంగా తీసుకోండి. కడుపు 4 భాగాలు అనుకుంటే కనుక మీరు అరభాగం మాత్రమే ఆహారం తీసుకోండి, మిగిలిన 1/2 భాగం ద్రవ పదార్థం తీసుకోండి, మిగిలిన 1/2 భాగం ఖాళీ ఉంచండి. మిక్సీ నిండగా మీరు ఏమైనా వేసేస్తే తిప్పితే ఆ మిక్సీ తిరగదు, మిక్సీ కూడా డ్యామేజ్ అయిపోతుంది తొందరగా. అలాగే మన పొట్ట కూడా, సో పొట్టకి విశ్రాంతి ఇచ్చేటట్టుగా దాన్ని శ్రమ లేకుండా ఉండడం కోసం వారంలో కనీసం ఒకరోజు ఉపవాసం ఉండండి. అప్పుడు పొట్ట ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను తనకు తానుగా నయం చేసుకోవడానికి అవకాశం మీరు ఇవ్వాలి. సో రోజంతా కూడా తింటూ ఉంటే కనుక ఈ సమస్య ఎప్పటికీ కూడా
తగ్గదు. వారంలో కనీసం ఒకరోజు ఉపవాసం ఇవ్వండి. తినేటప్పుడు మితంగా తినండి, బాగా నమిలి తినండి. నేను ఇప్పుడు చెప్పిన ఈ రెమెడీ 15 రోజులు చేయండి, మీ సమస్య అనేది క్లియర్ అయిపోతుంది. సో ఇంతటితో ఈ సమస్య కనుక మీకు క్లియర్ అయిపోతే కనుక గోమాతా న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ సెంటర్కి వస్తే మేము డైటరీ ప్రోటోకాల్, హెర్బల్ బొటానికల్ సప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా కంప్లీట్గా మూలం నుంచి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. నేను గోమాతా న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారా హోలిస్టిక్ హెల్త్ ఎక్స్పర్ట్గా న్యూట్రిషన్ని, అదేవిధంగా సహసిద్ధంగా ప్రకృతిలో జరిగేటటువంటి వనమూలికలని ఆధారంగా ఈరోజు యునానీ కానివ్వండి, హోమియో కానివ్వండి, ఆయుర్వేదం కానివ్వండి, ఏ వైద్యమైనా సరే వనమూలికల నుంచే మొదలవుతుంది, సిద్ధ విధానాలు కానివ్వండి. సో ఇవి 5,000-3,000 సంవత్సరాల క్రితం నుంచి ఉద్భవించినటువంటి సుశ్రుతుడు, చరకుడు చెప్పినటువంటి అంశాలని, ఆధునిక మోడర్న్ సైన్స్ మనకు చెప్తున్నటువంటి అంశాలని క్రోడీకరించి ఈరోజు జనం ముందుకి మన వాహిని మీడియా ద్వారా మీకు ఈ రెమెడీస్ని కానివ్వండి, ఈ హోలిస్టిక్ సైన్స్ని కానివ్వండి, ఎవిడెన్స్ బేస్డ్ నాలెడ్జ్ని కానీ, మీకు ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు మేము అందిస్తూ ఉంటాం. ఈ వాహిని మీడియాలో మీరు యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటే కనుక మీకు నిరంతరంగా మేము హోమ్ రెమెడీస్ నుంచి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నుంచి, డయాబెటీస్, క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్ ప్రివెన్షన్, వీటికి సంబంధించిన అనేక అంశాలని మనం తెలుసుకుంటాం. కాబట్టి నిరంతరం మీరు ఈ వాహిని మీడియాలో మమ్మల్ని మీరు చూడొచ్చు. అలాగే మమ్మల్ని కన్సల్ట్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ ఉన్న సమాచారం ద్వారా మీరు మమ్మల్ని నేరుగా వచ్చి కన్సల్ట్ చేయొచ్చు. ఆన్లైన్లో కూడా మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి vahinimedia@gmail.com. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి vahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.